హలో కాంతారా సినిమా వచ్చి దాదాపు ఆరు నెలలు దగ్గరకు వస్తున్నా ఇంకా సినిమా సృష్టించిన ప్రకంపనలు తగ్గలేదు సినిమా విడుదలైనప్పటి నుంచి కేవలం మౌత్ టాక్ తోటే అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులను కూడా దక్కించుకుంది కన్నడ చిత్రం కాంతారా మరో అరుదైన గౌరవం అందుకుంది నేడు ఐక్యరాజ్య సమితి వేదికపై ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు ఈ మేరకు యుఎన్ఓ అధికారిక ప్రకటన చేసింది ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ దేశాల ప్రతినిధులు కాంతారా చిత్రాన్ని వీక్షించనున్నారు అనంతరం చిత్ర హీరో దర్శకుడు రిషబ్ శెట్టి ప్రసంగించనున్నారు కాంతారా చిత్ర విశేషాలు అంతర్జాతీయ వేదికపై పంచుకోనున్నారు ఒక రీజన్ లాంగ్వేజ్ మూవీని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రదర్శించడం గొప్ప ఘనతగా భావించాలి ఈ అవకాశం దక్కించుకున్న కాంతారా మరో రికార్డ్ నమోదు చేసి ఇరవై రెండు లో విడుదలైన చిత్రంలో కాంతారా ఒక సంచలనం చిన్న సినిమాగా తెరకెక్కించిన ఈ కన్నడ చిత్రం ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకుంది అన్ని పరిశ్రమలో కాంతారా మోతమోగించింది మోగించింది దర్శకుడు రిసెప్ట్ శెట్టి పంజుర్లీ అనే అడవి దేవుడు నేపథ్యంలో కాంతారా తెరకెక్కించారు కర్ణాటకలో కొన్ని అడవి తెగలు పూజించే దేవుడు పంజుర్లీ వారి సంస్కృతి సాంప్రదాయాలను తెరపై ఆవిష్కరించారు భూమిపై హక్కు సెంటిమెంట్స్ వంటి కోణాలు ఈ చిత్రంలో చర్చించారు రిషబ్ శెట్టి నటన గురించి ఈ ఆడియన్స్ ప్రత్యేకంగా చెప్పుకున్నారు కేవలం పదహారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన కాంతారా వరల్డ్ వైడ్ నాలుగు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది కేజీ ఆఫ్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు ఇక తెలుగులో కూడా కాంతారా సంచలన విజయం నమోదు చేసింది నిర్మాత అల్లు అరవింద్ కేవలం రెండు కోట్లకు కాంతారా తెలుగు విడుదల హక్కులు సొంతం చేసుకున్నారు రన్ ముగిసే నాటికి కాంతారా ముప్పై కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది భారీ లాభాలు పంచిన చిత్రంగా రికార్డులు ఎక్కింది ఆ మధ్య కాంతార టూ ఉంటుందని రిషబ్ శెట్టి ప్రకటించిన విషయం తెలిసిందే రిషబ్ ప్రకటన ఫ్యాన్స్ లో ఆసక్తి రేపింది ఇక కాంతార చిత్రం చూడలేదంటూ హీరోయిన్ రష్మిక మందని చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి రిషబ్ శెట్టి ఆమెపై మండిపడ్డారు పరోక్షంగా రష్మికకు చురకలు వేశారు